చిన్నశంకరంపేట మండలంలోని వెంకటరావుపల్లి, సంగాయిపల్లి, శాలిపేట, కాజాపూర్ గ్రామాల్లో ఆర్డీఏ ఏపీడి ఉమాదేవి నర్సరీలను, డంపింగ్ యార్డులను ఆమె పరిశీలించారు. వివిధ గ్రామాల్లో ఆమె నర్సరీలను, అదేవిధంగా నాటిన మొక్కలను పరిశీలించి మండలంలో 95% మొక్కలు బాగున్నాయని ఆమె అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తిగా తీసుకుని హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఇంకా ఎక్కువ శాతం బతికించుకోవాలని ఆమె సర్పంచులకు, ఈజీఎస్ అధికారులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడారు, చిన్నశంకరంపేట మండలంలో హరితహారంలో భాగంగా 4 లక్షల మొక్కలు నాటేందుకు మండలంలోని వివిధ గ్రామాల్లో 29 నర్సరీల్లో మొక్కలు ఉన్నాయని, ఈ నర్సరీల ద్వారా అందిస్తామని, వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలని అంటే ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్క కాపాడుకోవాలని ఆమె తెలిపారు. నాటిన మొక్కలను ఎండాకాలంలో కూడా సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సర్పంచులకు, అధికారులకు సూచించారు. అడవుల్లో చింత, వేప, మర్రి, మొర్రి, వివిధ రకాల పళ్లకు సంబంధించిన నారుమళ్ళు కూడా వేసి చెట్లు, మొక్కలు అన్నింటినీ అడవుల్లో నాటేందుకు విత్తనాలు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణమూర్తి, ఈజీఎస్ ఏపీఓ వెంకటసాయి, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. దూరం దూరం ఉండరు డిస్టెన్స్ చెత్త కలెక్ట్ చేసిన తీసుకురావాలి. ప్లాస్టిక్ వేరే, తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే చేసేసుకొని కంపోస్ట్ ఎరువు తయారు చేయాలి. ఇలా ఏమి డౌట్ ఉంటే దీనికి డెమోన్స్ట్రేషన్ ఇస్తాం. పేట మండలంలో వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీలో నర్సరీని, సెగ్రిగేషన్ షెడ్ అని సందర్శించటం జరిగింది. ఈ శంకరంపేట మండలం మొత్తంలో 29 నర్సరీలలో 4 లక్షల మొక్కలు పెంచడానికి ప్లాన్ చేశాము. అవన్నీ కూడా వచ్చే వర్క్ ప్లాంటేషన్ సీజన్లో హరితవనాలు, తర్వాత వెన్యూ ప్లాంటేషన్, హోమ్స్టెడ్ ప్లాంట్లకి ఇవ్వటానికి సూచిస్తున్నాము. మిగతా గతంలో పెట్టిన మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ దాదాపు 95% బతికి ఉన్నాయి. వాటిని కూడా ఈ ఎండాకాలంలో సంరక్షించాల్సిందిగా సర్పంచులకి, సిబ్బందికి సూచించనైనది. ఈ ప్రస్తుతం దొరికే విత్తనాలని సేకరించి కానుగా, చింత, వేప మొదలైన మర్రి, మొర్రి, అడవి జాతి పళ్ళని అడవులలో పెంచటానికని ఆ సీడ్ కలెక్ట్ చేసి నారుమడులు వేయాల్సిందిగా సూచించనైనది.